అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మీ అందరినీ దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రభా, నా తల్లి, దీనదాసురాలకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా, నీ మాటలు చెప్పడానికి నీ పక్షాన నిలబడిన నీ దాసురాన్ని మరుగుపరచుకోండి ప్రభా. నేను మాట్లాడితే మీ బిడ్డలకి ఉపయోగం కలగదు, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు కనుక అయ్యా, మీరు మాట్లాడతారనే ఆశతో నీ బిడ్డలు ఇంటూ ఉండగా మీరు మాట్లాడి ఈ వాక్యము చేత మీ బిడ్డల్ని బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము ఆది కాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ప్రార్థన ద్వారా సాహస కార్యములను చూసిన వాళ్ళు, చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది అలాగే పురుషులు కూడా ప్రార్థన చేసి సూర్య చంద్రుల్ని ఆపిన వాళ్ళు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాళ్ళు, ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భాగంలో ఒక చిన్న వాణి మొర్ర దేవుడు ఆలకించి ఇక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. చూద్దాం, జాగ్రత్తగా శ్రద్ధగా విందాం. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినకుండా అపవాది చాలాసార్లు మన చెవుల్ని మూసేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నట్లే ఉంటాం, లేదా మందిరంలో కూర్చొనే ఉంటాం, సేవకుల వైపే చూస్తున్నట్లు ఉంటాం, వాక్యం చదువుతున్నట్లే ఉంటాం, కానీ అది మన హృదయంలోనికి వాక్యం వెళ్లకుండా, ప్రార్థనలో ఆసక్తి మనకు లేకుండా ఎక్కడో మనసు పెట్టి ఏదో ఆలోచిస్తూ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఏమిన్నామో ఒకవేళ ఇంటే గుర్తు లేకుండా అలాగ వాక్యాన్ని దుష్టుడు దొంగలిస్తూ ఉంటాడు. అందుకనే మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు ఏం రాపించాడంటే, మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త. అంటే శరీరానుసారమైన ప్రవర్తన మాత్రమే కాదు, కానీ మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా, ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మన మనసు మన స్వాధీనంలో లేదా దేవుని స్వాధీనంలో పెట్టుకొని మనం వాక్యం విని, లేకపోతే ప్రార్థన చేసుకొని లేదా ఆరాధన చేసి దేవుని ఘనపరిచి దైవదేవుళ్ళు పొందుకోవాలని. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు దేవుని మాటలు వింటూ, అది ఎవరి ద్వారా అయినా కావచ్చు, అది ఎక్కడి నుంచైనా కావచ్చు, దేవుని బిడ్డ, అది దూరాన కావచ్చు, దగ్గర నుంచి కావచ్చు, అది టీవీలో కావచ్చు, చర్చిలో కావచ్చు, వాక్యం వింటూ ఒకవేళ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావేమో, వాక్యం వింటూ ఈ ఇంటన్న వాక్యం, ఈ జీవం కలిగిన వాక్యం, ఈ బలపరిచే వాక్యం నిన్ను బలపరచకుండా, ధైర్యపరచకుండా, వాక్యము ద్వారా నువ్వు ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణం, ఒకవేళ వాక్యం వింటున్నావు కానీ సరిగ్గా వినలేకపోతున్నావేమో, వాక్యంలో ఉన్న ఆశీర్వాదం ఒకవేళ ఇప్పుడు దాకా నీకు దొరకలేదేమో. కాబట్టి నీతోనే దేవుడు మాట్లాడుతుంది. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది కాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ ముందు భాగాలు దాని తర్వాత కూడా చదవండి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక అద్భుతమైన దేవుని బిడ్డలారా కార్యాన్ని మనం చూస్తాం. ఎవరు ఏంటి అంటే, ఇక్కడ హాగరు గురించి మనం చూస్తాం దేవుని బిడ్డలారా. హాగరు తనకి ఇష్మాయేలు పుట్టిన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి హాగర్ని, ఇష్మాయేలుని అబ్రహాము తన ఇంట్లో నుంచి బయటికి పంపించిన పరిస్థితులు. బయటికంటే అబ్రహాముకి బోలెడంత ఆస్తి పాస్తులు, ఎటు చూసినా నలుమూలలు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఇంట్లో నుంచి బయటికి అంటే తను కలిగి ఉన్న ఆస్తి పాస్తుల్లో, తను కలిగి ఉన్న సంపదలో ఒక భాగం, ఒక పక్కన ఏదో ఒక మూల, ఏదో కొంత దూరం, ఏదో ఆయన అసలు ఆ ప్రాంతానికి వెళ్ళని ప్రాంతంలోనికి హాగరమ్మని పంపించలా, ఇష్మాయేలుని పంపించలా. ఏం చేశాడంటే అబ్రహాము, 1-2 రోజులకి కావచ్చు కావలసిన ఆహారాన్ని నీళ్ళ తిత్తినిచ్చి అది ఇష్మాయేల్ యొక్క భుజం మీద పెట్టి ఇష్మాయేలును, హాగర్ను ఇంట్లో నుంచి పంపించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ భాగాల్లో చదివితే కొంచెం వెనక 13-14 ఇవన్నీ చదివితే దేవుని బిడ్డలారా, అయితే ఆ పరిస్థితుల్లో హాగర్ని మా దగ్గరకు వచ్చి ఉండు,
మేమున్నాము అనేవాళ్ళు లేరు. ఎందుకంటే హాగరు ఒక దాసి, హాగర్ ఆ ఇంట్లో పనమ్మాయిగా పనిచేస్తుంది, పనిపిల్లగా వచ్చింది, పనిపిల్లగా చేస్తుంది. అలాంటి హాగర్ స్థితి దేవుని బిడ్డలారా మారింది అనుకుంది హాగరు. కానీ అకస్మాత్తుగా హాగరు ఇంట్లో నుంచి బయటికి పంపివేయబడే పరిస్థితి వచ్చింది. ఎలా అంటే తన బిడ్డను తీసుకొని, చిన్న బిడ్డను తీసుకొని బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. హాగర్ ఎక్కడికి వెళ్ళిందంటే ఒక అరణ్యం, బేర్షబా అరణ్యంలోనికి వెళ్ళి హాగర్ అటు ఇటు చూస్తూ, అరణ్యంలో హాగర్ అటు ఇటు ఎందుకు చూస్తుంది అంటే తనకి సహాయం దొరికిద్దని కాదు, ఈ అరణ్యంలో ఎటువైపు నుంచి ఏ మృగాలు వచ్చి నన్ను లేదా నా బిడ్డను చీల్చేస్తాయో అని ప్రాణ భయముతో హాగర్ భయపడుతూ, హాగర్ ఎలుగెత్తి ఏడుస్తూ నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉంది హాగర్. అక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ఇంటిలో దేవుని బిడ్డలారా ఒంటెలకు కూడా అబ్రహాము ప్రార్థన నేర్పించాడు, కనుక ఇష్మాయిలుకు కూడా అబ్రహాము ప్రార్థన నేర్పించుకున్నాడు. మన ఇళ్లలో కూడా మనం మన పిల్లలకు కూడా ప్రార్థన నేర్పించాలి, మన పిల్లలకి భక్తిని నేర్పించాలి, దేవుని సన్నిధికి వెళ్ళటం నేర్పించాలి, మన పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి, లేఖనాలతో స్నేహం చేపించాలి. అప్పుడు మన పిల్లలు దేవుని బిడ్డలారా వారికి కావాల్సిన, వారికి ఏదైనా అవసరత వస్తే, వారికి ఏమైనా కావాల్సి వస్తే, ఒకవేళ తల్లిదండ్రులుగా నువ్వు నేను మనం ఒకవేళ చేయలేకపోవచ్చు, ఇవ్వలేకపోవచ్చు, మనం చేయలేనిది వాళ్ళు ప్రార్థన చేస్తే, వాళ్ళు వాక్యం మీద విశ్వాసం ఉంచితే, వాళ్ళు దేవుణ్ణి నమ్మితే, దేవుని మీద నమ్మిక వారి గుండెల్లో మనం పోస్తే, చిన్నల్ని పెద్దల్ని తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించే దేవుని గురించి వాళ్ళకి తెలియచేస్తే, వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, మన బిడ్డలకు కూడా చిన్ననాటి నుండి ప్రార్థన ఆలకించే దేవుని సన్నిధిలో ప్రార్థన చేపించాలి, మోకరిలా చేయాలి. అందుకనే సామెతల గ్రంథంలో ఉంది ఏమని అంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని. బాల్యకాలంలోనే మన బిడ్డలకి మనం భక్తిని నేర్పించాలి, పెద్దయిన తర్వాత వాళ్ళే నేర్చుకుంటారులే, వాళ్ళే చేస్తారులే, వాళ్ళు తెలుసుకుంటారులే. వాళ్ళకి చర్చికి వెళ్ళటం ఊహ వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, వెళ్ళాలని వాళ్ళకి అనిపించిన తర్వాత వెళ్తారు అని ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉంటే, తర్వాత వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ మనసుల్ని దుష్టుడు దొంగలించి ఈ దేవుని మీద లేకుండా లోక అలవాట్లకి వ్యసనాలకి బానిసలై, అప్పుడు మన మాట వినకుండా వాళ్ళు దీవించబడకుండా లోకానుసారంగా జీవించే బిడలైపోతారు. కనుక మన బిడలకి మనం ప్రార్థన నేర్పించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ఇంటిలో ఉంటున్న హాగర్కి అంత పెద్ద భక్తి అబ్బినట్లుగా లేదు. దానికి ముందు కూడా మనం ఆదికాండం 16వ అధ్యాయంలో చూసిన శారా హాగర్కి శ్రమ పెట్టినందుకు, హాగరు ఆ యొక్క శార దగ్గర నుంచి పారిపోతున్నట్లుగా, అక్కడ కూడా దేవుని దూత శూరు మార్గమున హాగర్ని కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావని హాగర్తో మాట్లాడినట్టు మనం చూస్తాం. హాగర్కి అంత పెద్ద భక్తి అబ్బినట్లుగా మనకు కనపడదు. కానీ హాగర్ కడుపులో పుట్టిన అబ్రహాము కుమారుడైన ఇష్మాయిలుకు మాత్రం భక్తి అబ్బింది. అబ్రహాము నేర్పించాడేమో, లేకపోతే హాగరమ్మ నేర్పించిందేమో, నేను భక్తి చేయలేకపోయాను, కానీ ఈ దేవుని యొక్క భక్తి నాకు సరిగ్గా అబ్బలేదు, అందుకనే నేను చాలా సమస్యలకి ఇబ్బందులకి గురయ్యాను, నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను మనుషులు వైపు చూస్తూ ఉంటాను, అంతేకాదు ముఖ్యంగా నేను భయపడుతూ ఉంటాను, భక్తి సరిగ్గా చేయని, భక్తి చేయటం చాతగాని వాళ్ళు, లేకపోతే ప్రార్థన సరిగ్గా చేయని బిడలు, ప్రార్థన నేర్చుకుని బిడలు, ప్రార్థన దేవుని మీద ఆధారపడని బిడలు ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి సందేహపడుతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి అవిశ్వాసం చోటు చేసుకుంటూ ఉంటుంది, ప్రతి చిన్నదానికి ఏం జరిగిద్దో, ఏమైద్దో, ఇంకా నా పరిస్థితి అయిపోయిందేమో అనే అల్ప విశ్వాసం సాతాను వారి గుండెల్లో పెడుతూ ఉంటాడు, వెనక్కి లాగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, అధికారం 21:17లో దేవుడు ఆ చిన్నవాని మొర్ర వినేను, ఇక్కడ తల్లేమో ఎలుగెత్తి అటు ఇటు చూస్తూ ఆ అరణ్యంలో దేవుని బిడ్డలారా ప్రాణ భయముతో, నా బిడను ముందు చీల్చేస్తాయా, నన్ను ముందా అనే భయముతో హాగరమ్మ భయపడుతూ ఉంటే, కలవరపడుతూ ఉంటే, ఈ యొక్క చుట్టూరుంటున్న పరిస్థితి హాగరమ్మను
భయపెడుతూ ఉంటే ఇష్మాయేలు, చిన్నవాడైన ఇష్మాయేలు మొర్ర పెడుతున్నాడు దేవునికి, మా పరిస్థితి ఏంటి, దిక్కులేని వారికి నువ్వు దిక్కు, నువ్వే మాకు ఇప్పుడు దిక్కుగా ఉండాలి, మా డాడీ మమ్మల్ని వదిలిపెట్టారు, నానే వాళ్ళందరూ మమ్మల్ని బయటికి త్రోసివేశారు, ఇప్పుడు మాకు దిక్కెవరు లేరయ్యా, అయితే ఈ లోకంలో ఉంటున్న వారు, మేము నమ్మిన వాళ్ళు, నేను ఉన్నాను అన్నవాళ్ళు ఈ లోకంలో ఒకవేళ విడిచిపెట్టవచ్చు, కానీ నువ్వు విడిచిపెట్టని దేవుడువు, నువ్వు చెప్పావు నేను నిన్ను విడవను అని, ఎడబాయిను అని చెప్పావు, కనుక అయ్యా నువ్వే నా దిక్కు అని, నాకు నా తల్లికి దిక్కు మీరే అని ఇష్మాయేలు ప్రార్థన చేస్తూ లేదా మొర్ర పెడుతూ ఉంటే అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఇష్మాయేలు మొర్ర పెడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఇష్మాయేలు మొర్రను దేవుడు విని అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగర్ను పిలిచి, మన దేవుడు పిలిచే దేవుడు దేవుని బిడ్డలారా, మన దేవునికి మన పేర్లు బాగా తెలుసు, నువ్వు నేను మనమనుకుంటామో చాలాసార్లు నా సమస్య దేవునికి ఏం తెలుసులే అనుకుంటాము, నీ సమస్యే కాదు, నీ అవసరతే కాదు, నీ అక్కరే కాదు, నీ అనారోగ్యమే కాదు, నీ స్థితిగతులే కాదు, లేకపోతే ఒకవేళ రహస్యంగా దేవుడు నన్ను ఎక్కడ చూస్తున్నాళ్ళే అని, లేకపోతే నా తల్లిదండ్రులు చూడట్లేదని, లేదా నా భార్య చూడట్లేదని, నా భర్త చూడట్లేదని, ఎవరు చూస్తున్నారని, నువ్వేమైనా పాపంలో ఉన్నా ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను నన్ను మనల్ని చూస్తున్న దేవుడు. రెండోది మాట్లాడే దేవుడు ఆయన, మాట్లాడుతున్నాడు నిరాశతో భయముతో. దేవుని బిడ్డలారా వేదన పడుతూ మా పరిస్థితులు ఏంటయ్యా అని ఒక భయంకరమైన స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ మొర్ర పెడుతూ ఉంటున్నా ఇక్కడ హాగర్ని చూశాడు. అంతేకాదు మనవి చేస్తున్నా, మొర్ర పెడుతున్నా, మాకు సహాయం చేయి, నీ చేతులు చాపు, మాకు కావాల్సిందేంటో మీకు తెలుసు, మా నోటికి మాట రాకముందే మీకు తెలుసయ్యా అని ప్రార్థనలో మనవి చేసుకుంటూ మొర్ర పెడుతున్న ఇష్మాయేలు యొక్క మొర్రను దేవుడు విన్నాడు. విని ఆయన తల్లి అయిన హాగర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మన దేవుడు మాట్లాడితే అవసరతల్లో, అక్కరలో, కలవరాల్లో, చాలా కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటున్న వారితో ఆయన మాట్లాడటం మొదలు పెడితే ఆయన మాట్లాడే మాటలో ఒక గొప్ప మాట ఏంటంటే భయపడొద్దు అంటాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ సంవత్సరంలో 6 నెలలు గడిచిపోయినాయి. 7వ నెల జూలై నెలలోనికి మనం వచ్చాం. జూలై నెల అంటేనే జూన్ నెల నుంచే స్టార్ట్ అవుతాయి కదా మన పిల్లల యొక్క స్కూళ్ళు, కాలేజీలు. దేవుని బిడ్డలారా, నీ బిడ్డల్ని పట్టి, ఒకవేళ హాగర్ తన బిడ్డను తన ముందు పెట్టుకొని ఆ బిడ్డకి కావాల్సిన అవసరత నేను ఎలా తీర్చగలను, నా వల్ల కాదు, నేను తీర్చలేను, వాడి చిన్ని చిన్ని అవసరత, అక్కడ ఏం కావాలంటే ఇష్మాయేలుకి నీళ్లు కావాలి, నా కుమారుడైన ఇష్మాయేలుకి నీళ్లే తీసుకొని రాలేను, ఇంకా ఆహారం ఎక్కడి నుంచి పెట్టగలను, నా బిడ్డని నేను ఎలా పోషించగలను, నా బిడ్డ ఏమైనా అడిగితే నేను ఏమి ఇవ్వలేని స్థితిలో నా దగ్గర ఏముంది, నేను బలహీనురాలిని, నేను బలహీనుణ్ణి, కాళీ చేతులు తప్ప నా దగ్గర ఏమీ లేదని, ఒకవేళ హాగర వలె నువ్వు కూడా నిరాశలో ఉన్నావా, నా బిడ్డల స్కూల్ పరిస్థితి ఎలాగా అని, ఎలా ఫీజు కట్టాలని, పోయిన సంవత్సరమే నేను కట్టలేకపోయానని, నా బిడ్డల్ని నేను చదివించుకోగలనా అని నిరాశలో ఉన్నారా దేవుని బిడ్డ, భయములో ఉన్నారా, నా భర్త రాబడి ఇంత అని, నా రాబడి ఇంత అని, ఆల్రెడీ మేము అప్పుల్లో ఉన్నామని దేవుని బిడ్డలారా, లేకపోతే బిడ్డల్ని చదివించుకొని అప్పు చేసుకొని ఉద్యోగం రాక నిరాశపడుతూ ఇంకా ఈ బిడ్డని నేను ఏం చేయగలను, ముందు ఈ బిడ్డ పరిస్థితి ఏంటని, ఒకవేళ నీ బిడ్డలు వివాహ వయసుకు వస్తే నా కుమార్తె భవిష్యత్తు ఏంటని, ఒకవేళ నీ శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే, ఇప్పటికే ఆరోగ్యం పాడైపోయి ఉంది, సమస్యలో ఉన్నాను, చాలా చోట్ల నేను అప్పు చేసి ఉన్నాను, లేకపోతే చాలామంది మనుషుల్ని ఆశ్రయించాను, ఇంకా నాకు ఎవరిస్తారు, ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, నా ముందున్న సమస్య చాలా పెద్దదే, దీన్ని నేను జయించలేను, ఇంకా ఎలాగా అని నువ్వు ఏం చేయలేని స్థితిలో హాగరమ్మలాగా నా వల్ల ఏది కాదని ఆ సమస్యను అక్కడ పడేసి దేవుని వైపు చూడవలసిన నువ్వు ఒకవేళ నిరాశలో ఉన్నావా దేవుని బిడ్డ, నేనేం చేయలేనని దుఃఖంలో ఉన్నావా దేవుని బిడ్డ, అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇష్మాయిల్ లాగా నువ్వు ఎందుకు చేయకూడదు దేవుని బిడ్డ, ఇష్మాయిలుని హాగర్ని దాటిపోని దేవుడు నీ ఎదుట కూడా ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, ఇష్మాయిల్ యొక్క జీవితాన్ని పట్టించుకున్న దేవుడు
అబ్రహాం పట్టించుకోవాలా ఇష్మాయిలు జీవితాన్ని. ఇష్మాయిలు పుట్టాడు అన్నప్పుడు అబ్రహాం ఎంతో సంతోషించాడు. అబ్రహాం కుటుంబం మొత్తం ఎంతో సంతోషించింది. ఆ సంతోషం కొంతకాలమే వారి జీవితంలో మిగిలింది. ఇంట్లోంచి పంపించేశారు, ఇంకా వద్దు అనుకున్నారు. అయిపోయింది ఆ ముచ్చట అనుకున్నారు. నా కుటుంబంలో చోటు లేదు అనుకొని బయటికి పంపించేస్తే ఇష్మాయిలు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇష్మాయిల్ మొర్రను దేవుడు విని హాగర్తో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అక్కడ మనం గమనించినట్లయితే హాగర్ను పిలిచి, హాగరు నీకేమి వచ్చింది, భయపడకము, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు భయపడకు, భయపడకు దేవుని బిడ్డ, ధైర్యము తెచ్చుకో. దేని గురించి నువ్వు భయపడుతున్నావో, దేని గురించి నువ్వు దిగులు పడుతున్నావో, దేని గురించి నువ్వు కలవరపడుతున్నావో, దేని గురించి నువ్వు ఇబ్బందులు పడుతున్నావో, దేని గురించి నువ్వు నలిగిపోతున్నావో, వాటన్నిటిలోంచి నిన్ను బయటకు తీసుకొని రావటానికి యేసు నామం చాలు. ఇష్మాయిలు చేసినట్లుగా నువ్వు కూడా మనవి చేస్తే, నువ్వు కూడా మొర్ర పెడితే, నువ్వు కూడా ప్రార్థన చేస్తే, వాక్యం చెప్తుంది అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. ఇక్కడ హాగర్ ఉద్దేశం ఏంటంటే, తన బిడ్డకి గొంతు తడుపుకోవటానికి నీళ్లు కావాలి, లేకపోతే తన బిడ్డ యొక్క దప్పికి తీరాలి అని హాగర్ యొక్క ఆశ. అది కూడా నీళ్లు లేని, అంటే ఎంత దీన స్థితి, ఎంత ఇబ్బందికరమైన స్థితిలో వారు ఉన్నారో, ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకొని రావటానికి వాళ్ళకి ఎవ్వరూ లేరు. నీకు కూడా చాలాసార్లు అనుకుంటున్నావు, ఈ స్థితిలో నుంచి నన్ను బయటకు తీసుకొని రావటానికి ఎవరైనా నాకు తోడుగా ఉంటే బాగుండు, నన్ను ఎవరైనా పలకరిస్తే బాగుండు, నా దగ్గరకు వస్తే బాగుండు, నా యొక్క ఈ శ్రమల్లో నేను ఉన్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండని అనుకుంటున్నావా దేవుని బిడ్డ? హాగర్ పరిస్థితి ఎక్కడుందో తెలుసా? హాగరు మనుషుల మధ్యలో లేదు. హాగరు సాయంత్రం అవుతుంది దేవుని బిడ్డలారా, పొద్దుగూకుతుంది, చీకటి పడుతుంది, రామాయి ఇక్కడ తలదాచుకు అనేవాళ్ళు లేరు. హాగరు ఎక్కడుందంటే అరణ్యంలో ఉంది. అంటే హాగరు తన బిడ్డ ఎక్కడున్నారంటే, ఒక అంధత్వం, ఎటు చూసినా నలు మూలల ఒక చీకటి అలుముకుంది, అయినా భయపడొద్దు దేవుని బిడ్డ. కీర్తనలు గ్రంథంలో వాక్యం చెప్తుంది ఏమని అంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని దావీదు చెప్పినట్లుగా ఇష్మాయిల్ యొక్క ధైర్యం. మొర్ర పెడితే ఇక్కడ కార్యం జరిగిద్ది, మొర్ర పెడితే పరిస్థితి తారుమారవుతుంది. నేను పెట్టే మొర్ర ఖచ్చితంగా నా దేవుడు వింటాడు. ఎన్నోసార్లు నేను ఏడిస్తే మా నాన్నగారు నాకు కావాల్సింది తీసుకొని వచ్చి ఇచ్చాడు, ఇప్పుడు నేను అడిగితే, నేను ఏడిస్తే నా తండ్రి లేడు కానీ నా తండ్రి నన్ను వదిలించుకున్నాడు, విడిచిపెట్టాడు, బయటికి నెట్టివేశాడు, కానీ నన్ను సృజించిన సృష్టికర్త, ఈ లోకానికి నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక పెట్టుకొని ఈ లోకానికి పంపించిన నా నిత్యుడుగు తండ్రి మాత్రం నన్ను విడిచిపెట్టాడు, ఆయన దగ్గరే నేను అడుగుతాను, నా అవసరత ఆయనే తీరుస్తాడని ఇష్మాయిలు చిన్నవాడైనా దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టాడు. మొర్ర పెడితే దేవుడు హాగర్ని పిలిచి, ఈరోజు నీ బిడ్డలకు కూడా మొర్ర పెట్టడం నేర్పించు, ఏం కావాలో నీ బిడ్డల్ని అడగమని చెప్పు. అదే నీ ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగేటట్లు చూసుకో. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ దేవుని బిడ్డ, ఓ తమ్ముడా, సంవత్సరాలు అవుతుంది కదా దేవుని సన్నిధికి నువ్వు వెళ్తూ వస్తూ, ప్రార్థన అంటే నీకు ఆసక్తి ఉండట్లేదు కదా, ప్రార్థన చేయాలనిపించట్లేదు కదా, ప్రార్థన చేయాలనుకున్నప్పుడే ఫోన్ కాల్ వస్తాయి కదా నీకు, ప్రార్థన చేయాలని ఒకవేళ ప్రేరేపించబడుతూ ఉంటావు అప్పుడే నిద్ర వస్తుంది కదా, అప్పుడే నీకు పనులు గుర్తొస్తున్నాయి. ఎందుకు అంటే నువ్వు ప్రార్థన చేస్తే హాగరు ఇష్మాయిల్ జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో జరిగిద్ది దేవుడు చేస్తాడన్న సంగతి అపవాదికి, దుష్టునికి తెలిసి నిన్ను మోకరించేటట్లు చేయకుండా, నాకెక్కడ కుదిరిద్దులే, తర్వాత చేసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, వచ్చే నెల చేసుకుందాంలే, లేదా ఎప్పుడైనా అప్పుడప్పుడు చేసుకుందాంలే. ప్రార్థన చేసుకునేది ఏ పని లేనివాడులే, ప్రార్థన చేసేది సావుకులులే, వాళ్ళకంటే పని ఉండదులే అని అలా అనుకుంటూ సాగిపోతున్నావా? నీతోనే మాట్లాడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినాలి, నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యలో నుంచి నేను బయటికి తీసుకొని రావాలి, నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డల్ని ఆశీర్వదించాలి, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఉంటున్న కొరతలు, ఎన్ని సమస్యలతో సతమతం అవుతున్నావు కదా, తల పట్టుకుంటున్నావు కదా, నీకు నిద్ర పట్టట్లేదు కదా దేవుని బిడ్డ, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఎలా పోషించాలి, ఈ బిడ్డల అవసరతలు
నేను ఎలా తీర్చగలను, నా రాబడి ఇది, ఖర్చు ఇంత అని ఖర్చుని చూసి భయపడిపోతున్నావు కదా దేవుని బిడ్డ. ఇక్కడ గమనించినట్లయితే ఇష్మాయిలు మొర్ర పెడితే దేవుడు హాగర్ని పేరు పెట్టి పిలిచి, హాగరు భయపడొద్దు, నీకేమైంది, ఏమొచ్చిందమ్మా నీకు, ఎందుకలా భయపడిపోతున్నావు. హాగరు భయపడుతున్న పరిస్థితిని దేవుడు చూశాడు. హాగర్ స్థితి మొత్తం, హాగర్ని పై రూపాన్ని మాత్రమే కాదు, తన లోపల ఉంటున్న తన యొక్క ఆందోళన, తన టెన్షన్, తన కలవరం మొత్తం దేవుడు చూసి భయపడొద్దు అని చెప్పి అక్కడ అద్భుతమైన కార్యం దేవుడు చేసినట్లు మనం చూస్తాం. 18లో మనం గమనించినట్లయితే, నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాణిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను, మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున. దేవుని బిడ్డలారా, ఇక్కడేంటి, ఆవిడికి కనులు లేకుండా అబ్రహాం ఇంట్లో ఇంతకాలం ఉందా అంటే కాదు. దేవుని బిడ్డలారా, ఆమెకి కనులు లేకుండా ఈ బేర్షబా అరణ్యానికి ఆవిడ వచ్చిందా అంటే కాదు. దేవుని బిడ్డలమైన మనకి పరసంబంధమైన లేకపోతే ఆత్మీయ నేత్రాలు మనకు కావాలి. దేవుని బిడ్డలారా, పరసంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టాలి. అందుకనే అబ్రహాము రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం ఏమని అంటే, అబ్రహాము పునాదులు గల పట్టణం మీద దృష్టి నిలిపాడు అని. దేవుని బిడ్డ, నిన్ను ఆశీర్వదించటానికి ఆకాశమందున్న ఆసీనుడు ఏచి ఉన్నాడు. నువ్వు ఆత్మీయ నేత్రాలతో చూస్తే నీకు ఎవరూ లేరు అనుకోవద్దు. నేను ఒంటరిదాన్ని, ఒంటరి వాణ్ణి అనుకోవద్దు. నా భార్య కూడా నన్ను విడిచిపెట్టిందే అని అనుకోవద్దు. లేకపోతే నా భర్త కూడా నన్ను ఈ పరిస్థితుల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, నా జీవితం శూన్యములాగుందే అని అనుకోవద్దు. దేవుని బిడ్డ, ఒకవేళ ఓ తల్లి వృద్ధాప్యంలో నువ్వు ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకొని నీ బిడ్డలను నువ్వు పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఎన్నో బాధ్యతలు తీసుకొని నీ ఒళ్ళు గొల్ల చేసుకొని దేవుని బిడ్డ వాళ్లే నా సర్వం అనుకుంటే, ఒకవేళ వాళ్ళు నిన్ను విడిచిపెడితే నువ్వు భయపడద్దు. నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలోనే, ఆ స్థలంలోనే దేవుని వైపు చూడు, ప్రార్థించు, మొర్రపెట్టు. నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే నీ జీవితం శూన్యము అని అపవాది నీ జీవితాన్ని బట్టి హేళన చేయబడేటట్లు, నీ పరిస్థితులు హేళనకరంగా, అవమానకరంగా, నిందాస్పదముగా, ఇంకా నీ జీవితం అంతా అయిపోయింది, దేవుని నమ్మావు, దేవుడు అన్నావు, ఓ అబ్రహాము నీతిమంతులకు తండ్రి అన్నావు, అబ్రహాము అలా అన్నావు, ఇలా అన్నావు, ఎన్నో కలలు కన్నావుగా హాగరు, నేను అబ్రహాము యొక్క భార్యనని ఎంతో మురిసిపోయావు కదా, నాకు కాదు నా పిల్ల పిల్ల తరతరాల వరకు ఏ కొరత లేదు నాకు అనుకున్నావు కదా, ఏమైంది అని ఒకవేళ అపవాది హేళన చేస్తూ ఉన్నా ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అక్కడే నేను ప్రకటిస్తున్నా. ఇదిగో నువ్వు వింటన్నా ఈ వాక్యం, వింటన్నా నజరేయుడైనా యేసు నీ తలని పైకెత్తుతాడు, నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఆయన సజీవుడు, ఆయన చేతిలో ధన ఘనతలు ఉన్నాయి, ఆయన చేతులు చాపుతాడు. ఒకని తల్లి వారి అవసరతలు తీర్చినట్లుగా నువ్వు నమ్మినా లేకపోతే మేము ప్రకటిస్తున్నా, ఇదిగో నువ్వు వింటన్నా, ఇంతవరకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా, లేకపోతే ప్రార్థన చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగిపోయి అటు ఇటు చూస్తూ ఎవరైనా ఒకవేళ నాకు సహాయం చేస్తే, లేకపోతే ఈ పరిస్థితుల్లో నాకు ఇంకేమైనా జరిగితే అనేటట్లు భయపడుతూ ఉంటాను. దేవుని బిడ్డ, హాగర్లాగా ఒకవేళ నీ జీవితం ఉంటే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇష్మాయిల్ లాగా మొర్రపెట్టు, నీ అవసరతను తీర్చటానికి, నీ కొరతను తీర్చటానికి, నీ తలను పైకెత్తటానికి ఇష్మాయిల్ పక్షాన నిలబడిన దేవుడు నీ పక్షాన కూడా నిలబడబోతున్నాడు. నీ జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది, నీ జీవితంలో కూడా ఆశ్చర్యము జరగబోతుంది. దేవుని బిడ్డలారా, ఇలా మనం గమనించినట్లయితే ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హాగర్తో భయపడొద్దని చెప్పాడు దేవుడు, బిడ్డను నేను ఇలా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంతేకాదు, ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు ఆమె కనులను తెరిచినందున ఆమె నీళ్ల ఊటను చూసింది. అవును, నీ ముందు ఆశీర్వాదం దేవుడు ఉంచాడు. నువ్వు ఇప్పటిదాకా ప్రార్థన చేస్తున్న వ్యక్తివైతే నీ ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం నువ్వు చూడబోతున్నావు. దేవుని బిడ్డ, ఆయన ఇవ్వబోతున్నాడు. నా ప్రార్థన, ఇంతకాలం చేసిన ప్రార్థన ఏమైందో అనుకుంటున్నావా? ఇన్ని ఉపవాసాలు ఉన్నాను కదా, నేను దేవుణ్ణే ఇంతగా నమ్మాను కదా, ఆయన్ని నమ్మిన నా దేవుడు నన్ను మర్చిపోయాడా, దాటిపోయాడా అనుకుంటున్నావా? నా ప్రార్థన నిష్ప్రయోజనం అయిపోయింది అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, క్రీస్తునందు నీ నా మన ప్రయాస ఎన్నటికీ వృధా కాదు. కాబట్టి ఏ విషయంలో భయపడుతున్నాం? ఇంకా మనం ఇలా చూసినట్లయితే కొత్త నిబంధనలో కూడా దేవుని బిడ్డలారా, యాయిర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కుమార్తె మరణ పడకల మీద ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈ మార్గం మధ్యలో లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళేటప్పటికి యాయిర్ కుమార్తె చనిపోయింది. యేసు ప్రభు వెళ్ళారు, యాయిర్తో అక్కడ ఉంటున్న వాళ్ళు, ఇంకెందుకయ్యా బోధకుణ్ణి ఇబ్బంది పెడతావు, బాధ పెడతావు, శ్రమ పడతావు,
నీ యొక్క కుమార్తె చనిపోయింది అంటే యేసయ్య అక్కడ ఏమన్నాడో తెలుసా, వారి మాటను లక్ష్య పెట్టొద్దు, నువ్వు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, కార్యం చూస్తావని. ఈరోజు దేవుని బిడ్డ, నీ బిడ్డల్ని బట్టి భయపడుతున్నావా? దేవుని బిడ్డ, నీ బిడ్డల పరిస్థితిని బట్టి భయపడుతున్నావా? నీ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చెమటోర్చి కష్టపడి వాళ్ళని పైకి తీసుకొని రావాలని అనుకుంటూ నడుము కట్టుకున్నావా? దేవుని బిడ్డ, వాళ్ళని బట్టి నలిగిపోతూ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నావా? ఏం జరిగిద్దో అనుకుంటున్నావా హాగరమ్మలాగా, లేకపోతే ఈ యొక్క యాయిర్ కుమార్తెలో జరిగినట్లుగా కలవరపడే పరిస్థితులేమో నా బిడ్డల్ని బట్టి అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, నువ్వు భయపడొద్దు. యెషయా గ్రంథంలో 41 వాక్యం ఉంది, భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను అంటాడు అక్కడ. ఇంకా అంటాడు అక్కడ, భయపడొద్దు నేను నీ దేవుణ్ణై ఉన్నాను అని. ఈ మాట హాగర్తో అబ్రహాము చెప్పలేకపోయాడు, కానీ ఈరోజు నీతో చెప్తున్నాడు ఆయన. ఆ రోజు హాగర్తో చెప్పినట్లుగా నీతో చెప్తున్నాడు, నేనున్నాను, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నీ బిడ్డల భవిష్యత్తును నేను చక్కదిద్దుతాను, నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డల పరిస్థితులు నేను పట్టించుకుంటాను, నీ బిడ్డల జీవితాన్ని నేను చక్కగా నువ్వు ఆశించిన దానికంటే తీర్చిదిద్దుతాను, వాళ్ళ భారం నా మీద మోపమని, నీ బిడ్డలతో కూడా ప్రార్థన చేపించమని, నా యందు విశ్వాసం ఉంచమని. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, భయపడకుండా ధైర్యం కలిగిన ఉంటావా? దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తావా? నీ బిడ్డలతో ప్రార్థన చేపిస్తావా? ఒకవేళ ప్రార్థనలో పడిపోతే, జారిపోతే మరలా నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇష్మాయేలుని దేవుని బిడ్డలారా, ఇక్కడ నీళ్లు కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తే నీటి ఊటను వాళ్ళ ముందు పెట్టిన దేవుడు, వాళ్ళ తరతరాలు తరగని నీటి ఊట ఎవరనుకుంటున్నారా? నీటి ఊట నా యేసయ్య దేవుని బిడ్డ, నీ సమస్త అవసరత తీర్చడానికి ఊటలో నీకు కావాల్సిన సమస్తమును కూడా దాచాడు ఆయన. కాబట్టి ఆయన పరలోక గగనాలు విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనందరి పాప దోషము కొరకు, మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. హాగర్ని మా ముందు పెట్టారు ప్రభా. అయ్యా, ఇష్మాయేలు జీవితాన్ని మా ముందు పెట్టారు. హాగర్ భయపడుతూ అరణ్యంలో కలవరపడుతూ ఉన్నప్పుడు హాగర్కి తోడై ఉండి హాగర్ పక్షాన కార్యం చేసినట్లుగా ఈ నీ మాటలు వింటున్నా నీ బిడ్డలు ప్రభా, ఏ ఏ భయంతో ఉన్నారో వారి ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. అంతేకాదు ప్రభా, ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసిన వారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా, వారి బిడ్డల్ని దీవించండి ప్రభా, అయ్యా వారి యొక్క కష్టార్జితాన్ని దీవించండి ప్రభా, అయ్యా వారి ప్రతి అవసరతను తీర్చి అయ్యా నా తండ్రి వారిని బట్టి కూడా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అయ్యా నా తండ్రి, ఇన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఇంకా దుఃఖంలో, నిరాశలో, కన్నీళ్ళల్లో ఉంటే, అనారోగ్యంలో ఉంటే అయ్యా వారిని కూడా ఆదరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 మరి ఒక నంబర్ 9290095301. అందరికీ వందనాలు.